తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లల విజయ్ కుమార్ అన్నారు. ఈరోజు హవేలీ గన్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ పోరాట స్థలాలను తెలంగాణ పోరాట స్మృతి కేంద్రాలుగా ప్రకటించాలని ఆయన అన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం పాలనను కొనసాగిస్తున్నాడని 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు శ్రీపాల్, నవీన్, మండల అధ్యక్షుడు రంజిత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రామచంద్రం, ఏసురెడ్డి, నాగరాజు, భిక్షపతి, మైపాల్, రమేష్, అతుల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తాము. అంతేకాకుండా తెలంగాణ చరిత్రను పాఠ్యాంశాలలో కూడా చేర్చాలని చెప్పేసి ఆనాడు జరిగిన పోరాట స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా స్మృతి కేంద్రంగా తీర్చిద్దాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము. 1948 సెప్టెంబర్ 17 ఆనాటి హోంశాఖ మంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో సైనిక చర్య వల్ల ఆనాడు మన తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసి ఆనాడు మనకు తెలంగాణ నుంచి మన తెలంగాణ ప్రజలకు ఈ యొక్క నిజాం మెడలు వంచి మన తెలంగాణ ప్రాంతానికి విముక్తిని ప్రసాదించడం జరిగింది. మరి ఈనాడు ఈ యొక్క కేసీఆర్ తెలంగాణలో పవరులేనటువంటి తెలంగాణ ప్రజలను విస్మరిస్తూ వస్తున్నారు. ఈ యొక్క తెలంగాణలో నిజాం పాలనను ఈ యొక్క కేసీఆర్ కొనసాగిస్తున్నారు. కేవలం ఎంఐఎం పార్టీ, మజ్లిస్ పార్టీ కనుసన్నలలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ యొక్క ఓట్ల కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమైన సమస్య ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ఎంఐఎం పార్టీ మోకాలకు అడుగుతూ ఉన్నాడు జనకేసి. మరి ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో భాగమైన విమోచన పొందినటువంటి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని ఆ జిల్లాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుంటే ఈ యొక్క రాష్ట్ర కేసీఆర్ సర్కార్ మాత్రం ఎందుకు నిర్వహించట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాకుండా ఈ యొక్క కేసీఆర్ ఆనాడు ఎలక్షన్లకు ముందు అధికారంలోకి రాకంటే ముందు ఖచ్చితంగా మేము నిర్వహించి తీరుతామని చెప్పినటువంటి ఈ యొక్క కేసీఆర్ తీర అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు గడుస్తున్నా గానీ మరి ఎందుకు నిర్వహిస్తలేదని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము. ఈ యొక్క కేసీఆర్ గారి వీచగా రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గోరి కట్టి తీరుతుంది. ఖచ్చితంగా ఈ కేసీఆర్ యొక్క తుచ్చర తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి చెలో అసెంబ్లీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపు మేరకు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం మేము విజయవంతంగా పూర్తి కూడా చేశాం. ఎన్ని అడ్డంకులు విధించినా, ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా ఎంతో మంది భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ చేరుకుని అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేసినారని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా 2023లో మేము అధికారానికి వస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతకి జై. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం.